దక్షిణాఫ్రికా పర్యటనలో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు సొంత గడ్డపై వెస్టిండీస్ తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్ సవాల్ గా మారింది కొంతకాలంగా టీమిండియా అంతర్గత విభేదాలతో సతమతం అవుతుంది ఒకప్పుడు భారత జట్టులో ఎదురులేని శక్తిగా కొనసాగిన విరాట్ కోహ్లీకి ప్రస్తుతం ప్రతికూల వాతావరణం నెలకొంది మూడు ఫార్మేట్ల కెప్టెన్స్ కి కోహ్లీ దూరం అయ్యాడు సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో మధ్యలోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు సంచలన ప్రకటన చేశాడు ఇక సౌత్ ఆఫ్రికా సిరీస్ లో భారత్ టెస్టులు వన్డే ఓటమి పాలైంది ఇలాంటి స్థితిలో భారత్ కు పరీక్షగా మారింది ఫిబ్రవరి ఆరు నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ లో భారత్ మూడు డేలు మరో మూడు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది గాయం నుంచి కోలుకున్న రోహిత్ శర్మ జట్టుకు సారథ్యం వహించనున్నాడు ఇక చాలా కాలం తర్వాత బరిలోకి దిగుతున్న రోహిత్ శర్మ ఎలా ఆడతాడన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది విండీస్ సిరీస్ కు అతను ప్రత్యేకంగా ఆకర్షణగా మారాడు కోహ్లీ కెప్టెన్స్ నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న సిరీస్ ఇదే మొదటి కావడం దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది ఇక సౌత్ ఆఫ్రికా సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ అలాగే కేఎల్ రాహుల్ తదితరులు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు రిషబ్ పంత్ కూడా ఒకటి రెండు ఇన్నింగ్స్ లో మాత్రమే రాణించాడు దీంతో శిఖర్ ధావన్ సూర్యకుమార్ యాదవ్ విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ లతో పాటు కొత్తగా ఎంపికైన దీపక్ హుడా తదితరులు కీలకంగా మారారు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాల్సిన ఒత్తిడి వీరిపై ఉంటుంది ఇలాంటి స్థితిలో బలమైన వెస్టిండీస్ ను వీళ్లు ఎలా ఎదుర్కొంటారనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది అంతేకాక ఈ సిరీస్ రోహిత్ శర్మ నాయకత్వ ప్రతిభకు పరీక్షగా మారిందనడంలో సందేహం లేదు రోహిత్ తో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఇది సవాల్ వంటిదే అయితే సొంత గడ్డపై సిరీస్ జరుగుతుండడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు ఇటీవల కాలంలో సొంతగడ్డపై భారత్ వరుస విజయాలు సాధిస్తుందన్న విషయం తెలిసింది ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో రోహిత్ సేన కనిపిస్తుంది అదే విధంగా మోతేరలో ఆడే మొదటి వన్డే లో రోహిత్ శర్మకు ఓ అరుదైన గౌరవాన్ని తీసుకురానుంది ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో వెయ్యి వన్డే ఆడిన తొలి భారత జట్టుగా నిలవనుంది టీమిండియా అందులో కెప్టెన్ గా రోహిత్ శర్మ ఆ చరిత్రలో భాగస్వామ్యం కానున్నాడు దీంతో విజయంతో వెయ్యే వన్డేను ఘన గా స్వాగతించాలని రోహిత్ సేన భావిస్తుంది